జిల్లా పార్వతీపురం డివిజన్ పరిధిలోగల ఇటివల ఏర్పాటు చేసిన గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల కరోనా నివారణ కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవు, కనీస పారిశుద్ధ్యం కూడా అద్వానంగా ఉండడంతో కరోనా రోగులందరూ సామూహికంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి తమ ఇబ్బందులు తెలిపారు. వెంటనే వైద్య శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సంబంధిత శాఖల వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. మాకు తగ్గడానికి మాకేదో మందులు అందించడానికి ఇక్కడ తీసుకొచ్చినట్లు లేదు. మా ద్వారా ఈ వ్యాధిని మరింత ఉత్పత్తిని మరింత కలుషితం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతుంది. మేము వచ్చి 2 రోజులైనా కూడా మాకు సరైన ఆహారం గాని సరైన నీటి వసతి గాని ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏమాత్రం కూడా ఇక్కడ లేదు. మేము ఉండన రూములు గాని వచ్చే పోయే తావు గాని ప్రతిదీ కూడా అసలు ఏమాత్రం కూడా ఇక్కడ శానిటైజేషన్ గాని ఏమాత్రం లేదు. ఈ రకంగా చేస్తే ఉన్న కరోనా ఇంకా విజృంభించి ఈ జిల్లా అత్రాకుతలం అయిపోయే పరిస్థితి ఉంది. కానీ మరి ఇంకొక రకంగా లేదు. కనీసం త్రాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎంత దుశ్చర్యలో ఉన్నామంటే మన జిల్లా అంత దారుణంగా తయారైందో. అయ్యా నాయకులారా, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ సమీపంలోని మన దగ్గరలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. అమ్మా ఒకసారి మా ఈ దయనీయమైన పరిస్థితిని చూడమ్మా. ఈ దయనీయమైన పరిస్థితి చూసి ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కోలు మేలుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం. మమ్మల్ని రక్షించండి. మమ్మల్ని శిక్షించడానికి తీసుకొచ్చారు, మా యొక్క వ్యాధిని తగ్గించడానికి ఇక్కడ తీసుకొచ్చారు, మీరే చెప్పండి. ఉదయం 9 నాకు హెడేక్ వచ్చిందనే ఉదయం 9 టాబ్లెట్ అడిగితే ఇంతవరకు పట్టించుకునే నాథ్ డ్రైవర్ లేరండి. ఇప్పటికి కూడా నాకు తలుపు తగ్గలేదు, దానివల్ల వాంతులు కూడా తల తిరిగి వాంతులు అవుతున్నాయి సార్. నా పరిస్థితి కొద్దిగా గమనించి మీరు చూడాలని కోరుతున్నా. ముఖ్య ఉద్యోగం ఏంటంటే ఇక్కడ మంచి నీళ్లు తాగడానికి కానీ అసలు భోజనం సదుపాయం గానీ ఏమీ లేవు. అసలు ఏమనుకుంటున్నారు మా కోసం కొంచెం ఆలోచించండి. పడేసి ఆ భోజనాలు ఏమో పడేసి వెళ్ళిపోతున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? మమ్మల్ని తగ్గించుదాం అనుకుంటున్నారా, మమ్మల్ని రక్షిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే శిక్షిద్దాం అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి సార్. మీరే టెస్టులు చేసి 5 రోజులు ఇంట్లోనే ఉంచారు. ఇప్పుడు ఇంట్లోనే ఏదో ఒక బాధపడ్డాను. ఇక్కడికి వచ్చి అసలు తలనొప్పి కొంది దగ్గు కొంది ఎవరు పట్టించుకోవడం లేదు.